AVS గారి టాస్క్ మీరు ఒక ఆవేశపరుడైన ఒక స్పీకర్ అండి మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు కానీ మీకు చిన్నపాటి నత్తి కూడా ఉంది ఇక రచ్చిపండి మా ఆహ్వానాన్ని మన్నించి సభకు విచ్చేసిన మీ అందరికీ నా సుస్వాగతం మరి దేశం ప్రగతి పథంలో పోతుందని కేవలం రాజకీయ నాయకుల ఉపన్యాసాలు పత్రికల స్టేట్మెంట్స్ తప్పితే అసలు దేశం ఎక్కడ ప్రగతి పథంలో పోతుందని ఆలోచించుకుంటే సమాధానం శూన్యంగా కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే యువకుడు యువకులం అంటే మనమందరం కలిసి ఈ దేశం కోసం ఈ దేశ భవితవ్యం కోసం అందరూ కలిసి ఏదో ఒకటి చేయకపోతే ఈ దేశం ప్రగతి పథంలో పోదు అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి అబ్బా నమస్కారాలు చెప్తున్నాను సెలవు దేవతలు చెప్పండి మీకు ఏం ఆల్ఫాబెట్ కావాలి అగైన్ ఏ ఏ జంబో నీ సెల్లర్లలో బాంబు పెడతా సిక్స్ తొమ్మిదా తిప్పాడు కాదండి ఆరు మా సార్ ఓ థాంక్ యూ ఆరు ఒకటి మళ్ళీ ఇంకో ఛాన్స్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇచ్చనా లేదు అది 24 మీద ఉండే ఇచ్చనా ఏవిఎస్ గారు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆరు వచ్చింది కాబట్టి కానీ ఒకటి రాకూడదు పాము ఉంది నాలుగు వస్తే నిచ్చెన ఉంది ఈసారి సి సి ఆరు ఒకట నాలుగ రెండు మూడు అండ్ 35 మీదకి వెళ్ళాలి మీరు బ్యాక్ ఏదో ప్రాబ్లం ఏమి లేదు మన ఇవాళ భలే ఛాన్సలే అయిపోయింది అని సైరన్ అదే ముందు చెప్పొద్దు అయింది అరుస్తున్నారు ఏంటి అనుకున్నా ఏదైనా మాకు హెల్త్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను